हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तन्वीटेक्स। फ्रेंड्स, कोत्तगा रेशन कार्डल कार्यक्रम अनेदैते जरुगुतुंदि कदा, रेशन कार्डल पंपिणी अनेदैते मनकि नेटि नुंचि तेलंगाण राष्ट्रव्याप्तंगा अन्नि नियोजकवर्गाल्लो कूडा आया ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ ప్రక్రియ అనేది అయితే కొనసాగడం జరిగింది। రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది అయితే మొదలైంది। అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు। పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకరణ గారు అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది। అయితే రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3.09 లక్షల మందికి కొత్త కార్డులు జారీ అనేది అయితే చేయడం జరిగింది। అలాగే వీరందరికీ కూడా ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ కూడా చేస్తారు। అంటే రెగ్యులర్గా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఎలా రైస్ పంపిణీ చేస్తున్నారో, సేమ్ కొత్తగా ఎవరైతే యాడ్ అయ్యారో ఈ 3.09 లక్షల మందికి కూడా ఈ ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ అనేది అయితే జరుగుతుందని చెప్తున్నారు। మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే 90.50 లక్షలకు ఈ రేషన్ కార్డుల సంఖ్య అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లుగా తెలుస్తుంది। అలాగే మొత్తం లబ్ధిదారుల సంఖ్య వచ్చి 2.85 కోట్ల మంది అనేది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన లెక్కల ప్రకారం। సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఇంకా మాకు స్టేటస్ అనేది అయితే తెలియట్లేదు, పెండింగ్లో ఉందా లేదా అప్రూవ్ అయింది అనేది తెలియట్లేదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని అయితే చెప్తున్నారు। దానికి సంబంధించి మనకి వెబ్సైట్ అనేది అయితే ఇంకా ప్రజెంట్ వర్కింగ్లో లేదు। సో మీరు కనుక చూసుకున్నట్లయితే మేరా రేషన్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చు। దానికి సంబంధించిన లింక్ని కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది అయితే ఇస్తాను। సో దాంట్లోకి వెళ్ళి మీరు ఈజీగా మీ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు, అలా కూడా చెక్ చేసుకోండి। ప్లస్ అలాగే మేము ఎడిట్ ఆప్షన్ పెంచుకున్నాము, అంటే మెంబర్స్ని యాడ్ చేసాము లేదా డిలీట్ చేసాము వాటి స్టేటస్ కూడా మాకు తెలియట్లేదు అనేది చెప్తున్నారు। సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వాళ్ళందరికీ ఇప్పుడైతే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది అయితే జరిగింది। సో మెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేయాలన్నా సరే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। దాని గురించి కూడా నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోస్ రూపంలో మీకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం tanvitex.com వెబ్సైట్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।